ఆకలి బాధలు ఉన్న వాళ్ళకి మీరు అన్నం పెడుతున్నారని కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే బోత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా పాలసీలు ఉన్నాయి రేషన్ కార్డులు కూడా కేటగిరీస్ ఉన్నాయి అంటే ఎక్కడ తిండికి అయితే కొరవ రాకుండా ఉండేటట్టు పాలసీలు అయితే ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన అయితే గవర్నమెంట్ తరఫు నుంచి సరఫరా అవుతున్నాయి బట్ స్టిల్ ఆకలి బాధలు ఇంకా వినిపిస్తున్నాయా రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు వీడియో చూస్తుంటే దాంట్లో యాక్చువల్లీ ఆన్సర్ ఉంది ఆకలి ఇప్పుడు నేను పెట్టే కేటగిరీస్ ఎవరికి అంటే ఇంట్లో నుంచి చేయబడిన పేరెంట్స్ కావచ్చు లేదా అనాథలుగా మిగిలిపోయిన పిల్లలు కావచ్చు లేదా ఆడవాళ్ళు కావచ్చు మెంటలీ ఛాలెంజ్డ్ వాళ్ళు కావచ్చు అంటే ఆధార్ ఆధార్ కార్డు లే ఆధార్ కార్డే కాదు ఆధారం లేని వాళ్ళందరికీ కూడా ఫుడ్ పెడుతున్నాను మెయిన్గా నేను అండ్ హాస్పిటల్స్కి చాలామంది పేదవాళ్ళు విలేజెస్ నుంచి వస్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడే క్యాన్సర్ పేషెంట్స్ చాలామంది మెయిన్గా క్యాన్సర్ అండ్ వేరే వేరే డిసీజెస్తో ఎఫెక్ట్ అయ్యే వాళ్ళందరూ వాళ్ళు ఏంటంటే ఇక్కడే కొన్ని నెలలు నెలలు పూట వాళ్ళు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇక్కడే ఉండిపోతారనమాట సో వాళ్ళకున్న కాస్త కోస్తా డబ్బులన్నీ కూడా వాళ్ళు మెడిసిన్స్కి వాటికి వాడేస్తారు సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు ఫుడ్ తినడానికి ప్రాపర్గా ఎవరైనా మళ్ళా వాళ్ళు ముందుకు వచ్చి ఇలా పెడుతుంటే వాళ్ళు ఎదురు చూపులు చూస్తుంటారు అనమాట ఎప్పుడైనా వస్తారా పెడ ఫుడ్ పెడతారా తిందాము ఆ డబ్బులు మిగిలించుకుందాం ట్రీట్మెంట్కి అని చెప్పేసి సో వీళ్ళందరి బాధల్ని అర్థం చేసుకొని ఒకేసారి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నా ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయిన జర్నీ ఇది అన్నదాత అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా సో స్టార్టింగ్లో నాకు ఎటువంటి సపోర్ట్ లేదు నాకు అసలు క్లారిటీ కూడా లేదు ఎలా చేయాలి ఏంటి మొత్తం అనేది కూడా ఒక విజన్ మాత్రం ఉన్నింది కసి ఉన్నింది ఎలాగైనా కొంతమంది ఆకలైనా తీర్చాలి అని దాంతో స్టార్ట్ అయిన జర్నీ అన్నమాటది అన్నదాత ప్రాజెక్ట్ సో స్టార్టింగ్లో నేనే ఒక పది ఇరవై మంది కుక్ చేసుకొని స్ట్రీట్స్లోకి వెళ్ళేవాళ్ళు మెయిన్గా హోమ్లెస్ పీపుల్ ఉంటారు కదా రోడ్ల మీద వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినిపించేవాడిని అసలు ఈ రోడ్ల మీద మనుషులు ఎందుకు ఉన్నారు ఇంతమంది గవర్నమెంట్ ఉంది డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎన్జిఓస్ ఉన్నాయి మీడియా ఉంది ప్రతి ఒక్కరూ ఉన్నాం కదా ఎందుకు అసలు రోడ్ మీద వీళ్ళకి వీళ్ళకి ఈ పరిస్థితి ఎందుకు పట్టింది అని వాళ్ళని అడిగితే స్టోరీ చాలా పెయిన్ఫుల్ స్టోరీ చెప్పారనమాట అందరూ బ్రతికే ఉన్నారు ఆస్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బాబు కానీ నేను నాదగా రోడ్ మీద ఒక పూట అన్నం పెట్టే నువ్వు ఎలా ఉన్నావు నువ్వు బతుకున్నావు లేదా అడిగే నాదులు లేడు అని చెప్పి వాళ్ళు చెప్తుంటే చాలా బాధగా అనిపించేది అనమాట రోడ్ మీద సో వాళ్ళ బాధని ఓదార్చి ఓదార్చడం మానేసి నేను వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దాం అనుకున్నా ఇంకా చాలా సింపతి చూపిస్తూ ఉంటారు వెళ్ళి ఒక పూట ఫుడ్ పెట్టడము లేదంటే వాళ్ళతో రెండు మూడు నిమిషాలు కన్సోల్ చేసి మళ్ళీ వచ్చేయడము కానీ నాకు క్వశ్చన్కి క్వశ్చన్ కాకుండా ఒక సొల్యూషన్ అవ్వాలి అనుకున్నా వాళ్ళ దగ్గర రెగ్యులర్గా డైలీ వెళ్ళి ఫీడ్ చేస్తూ వాళ్ళ గురించి తెలుసుకునేవాడిని అసలు ఎందుకు మీరు ఆ పరిస్థితిలో ఉన్నారు ఒకవేళ నేను మీకు ఒక షెల్టర్ రూమ్లో ఎక్కడైనా జాయిన్ చేస్తే మీరు అంత పాటు వస్తారా ఎందుకంటే దే డోంట్ డిజర్వ్ సచ్ ప్యాథటిక్ లైఫ్ ఎవ్రీ హ్యూమన్ డిజర్వ్స్ వెరీ బెటర్ లైఫ్ అందుకని షెల్టర్ హోమ్స్తో మాట్లాడడము అక్కడ డబ్బులు తీసుకుంటాము ఎందుకు తెలిసిందే షెల్టర్ లో కూడా సో అక్కడ కూడా మాట్లాడి ఆ బర్డెన్ కూడా నేను తీసుకోవడము ఆ రెస్పాన్సిబిలిటీని కూడా సో వాళ్ళని తీసుకెళ్లి ఓల్డేజ్ లో జాయిన్ చేయడము నా టార్గెట్ అది ఉంది అనమాట యాక్చువల్లీ నేను ఓన్లీ ఫుడ్ పెట్టడమే కాదు ఫుడ్ పెట్టే పరిస్థితి రాకూడదు వాళ్ళకి లైఫ్లో వాళ్ళు ఉన్నంత కాలం చనిపోయేంత వరకు కనీసం నేను వీళ్ళంతా నేను చూసిన కేటగిరీస్ అందరూ ముసలి వాళ్ళు లేదంటే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మహా అంటే ఒక నాలుగైదు సంవత్సరాలు బతుకుతారు అంతే నాలుగే సంవత్సరాలు కూడా అనాథగా బతకడము లేదంటే ప్యాథటిక్ లైఫ్ బతకడం ఇష్టం లేక వీళ్ళని తీసుకెళ్ళి హోమ్స్లో జాయిన్ చేసేవాడిని సో నేను జాయిన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ వాళ్ళతో ఫాలో లో ఉంటూ ఉండేవాని అనమాట సో ఉన్నంతవరకు వాళ్ళు హ్యాపీగా బతికారు అక్కడ అలాగే పోనీ ఒక కేటగిరీ మనం సాల్వ్ చేసాము హోమ్లెస్ పీపుల్ కేటగిరీ ఇంకా చాలా కేటగిరీస్ పుట్టాయి అనమాట ఆ తర్వాత లైక్ మనం ఇందా మాట్లాడుకున్నట్టు విలేజ్ నుంచి వచ్చేస్తారు ట్రీట్మెంట్కి ఇక్కడ వాళ్ళు అనదలు కాదు అందరూ ఉంటారు వాళ్ళకి కానీ వీళ్ళకి ఇక్కడ మెడిసిన్స్కి డబ్బులు రావు ఇప్పుడు ముస్కల్ ఇద్దరు ఉన్న అనుకోండి హస్బెండ్ వైఫ్ హస్బెండ్ కి క్యాన్సర్ ఉంది వాళ్ళు ఇక్కడ ఎక్కడో ఆంధ్ర నుంచో లేదా వేరే వేరే స్టేట్స్ నుంచి ఇండియా నుంచి వస్తారు ఇక్కడ బసుతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి నేను రెగ్యులర్గా పెట్టి ఒక ప్లేస్ గురించి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా బసుతారకం క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ అన్ని రకాల క్యాన్సర్లు ఉన్న పిల్లలు వాళ్ళందరూ వస్తూ ఉంటారు వీళ్ళకి ఏంటంటే కొంచెం డబ్బులు ఉంటాయి మా అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఉంటాయి మెడిసిన్స్ మెడిసిన్స్ కి అయిపోతాయి ఫుడ్ ఆబ్వియస్లీ ఒక డైలీ నీడ్ మనకి అది మూడు పూట్ల తిండి ప్రతి మనిషికి కావాల్సిందే సో ఈ ఫుడ్ ఎవరైనా పెడుతున్నారా ఏం తింటారు వాళ్ళు కానీ ఆ ఏదో ఒకటి పెట్టడం ఎందుకు హెల్దీ ఫుడ్ పెడితే కొంచెం తొందరగా క్యాన్సర్ వాళ్ళు కాబట్టి తొందరగా క్యూర్ అవుతారని చెప్పేసి మేము ప్రోటీన్ డైట్ని దాంట్లో ఇంక్లూడ్ చేయడము పెట్టేది మంచిగా పెట్టాలి వాళ్ళు కడుపే కదా మనసు కూడా నిండాలి అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి అదే మేము మనం ఫాలో అవుతున్నాం అనమాట సో అలా మేము పెట్టే ఈ పర్టికులర్ ఈ వీడియోస్ అన్ని కూడా తీయడము వాటిని మేము సోషల్ మీడియాలో పెట్టడము అవి చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి మేము మా పాప బర్త్డేస్ ఉన్నాయి పోతాం మా యానివర్సరీ ఉంది మా డెత్ యానివర్సరీ మా నాన్నగారిది ఇట్లా ముందుకు రావడం జరిగింది చాలా మంది సో ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ మనం సర్వీస్ మాత్రమే చేయట్లేదు మనం పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము వాళ్ళకి ప్లాట్ఫామ్ ఇస్తున్నాము మనం అందరం కలిసి కంట్రీలో ఉన్న ఇలా ఆకలితో ఉన్న మనుషులందరికీ కూడా సర్వీస్ చేయాలి అని చెప్పేసి నేను చాలా మందికి చేయాలని ఉంటుంది మీకు నాకు అందరికీ ఉంటుంది ప్రతి మనిషిలో అరే వెళ్ళేటప్పుడు చూసినప్పుడు చాలా బాధ ఇస్తుంది అరే వీళ్ళకి ఒక పూట అన్నం పెడితే బాగుండేది అని అనిపిస్తుంది కానీ ఆ థాట్ని ఇంప్లిమెంటేషన్ చేయం ఆగిపోతాం సో నేను ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశాను అనమాట అలాంటి థాట్స్ అని ఆగిపోకుండా ఒక ఇంప్లిమెంటేషన్ ప్లాట్ఫామ్ ఇదంతా